ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో రాష్ట్రాన్నంతా స్తంభింపజేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఎట్లయితే నిర్లక్ష్యం చేసిందో ఆర్టీసీ కార్మికులను కూడా అట్లే వాళ్ళ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసింది దాంతోని దాదాపుగా 60,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపించి నాటి సకల జనుల సమ్మె స్ఫూర్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ కార్మికుల తరపున అవసరమైతే ముఖ్యమంత్రితో కొట్లాడి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాసిరెడ్డి గోవర్ధన్ కార్మికుల హక్కులను కాలరాసి డీజిల్ అమ్మకాలలో కొనుగోళ్లలో కమిషన్లకు కక్కుర్తిపడి 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టల పెట్టుకున్నాడు ఇయాల ఒక్కసారి ఓటేసే ముందు తెలంగాణ సాధించిన ఆర్టీసీ కార్మికులను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రజలే బలైనరు ఆనాడు ఎర్రజొన్నల పోరాటం నుంచి మొదలు పెడితే ఈ ప్రాంత పసుపు రైతులు చెరుకు రైతులు సోయాబీన్ రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోసం ఆ రైతుల హక్కుల కోసం కొట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిండ్రు అక్రమ కేసులు పెట్టిండ్రు ఏ రోజు కూడా ఈ ప్రాంత రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేయలే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలే కాబట్టి ఇయాల కేసీఆర్ కి అర్థమైంది పదవి ఊడిపోతుందని ఈ రోజు పదవి పోతుందన్న భయంతో మత్తు తప్పిందో మందేసిందో నాకైతే తెలియదు కానీ అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ మీద మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావు అని నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ఈ రాష్ట్రంలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళలందరూ కట్టుగా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి 80 పైగా సీట్లు ఇస్తారు డిసెంబర్ 3 తారీఖు నాడు లెక్క వేసుకో బిడ్డ 80 ఒక్కటన్నా తక్కువ ఉంటే అప్పుడు నువ్వు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటా ఇయాల ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నాడు నేను పక్కోన్ని నా మీద దాడి చేయడానికే కాంగ్రెస్ వాళ్ళందరూ నా మీదకి వస్తున్నారు నేను అడగదలుచుకున్న తెలంగాణ ప్రజల్ని నిజంగానే కేసీఆర్ బక్కోడైతే బక్కోన్కి కావాల్సింది పుట్టారు దువ్వనే కదా మరి లక్ష కోట్లు ఎట్లా మింగినావు లక్ష కోట్లు ఎట్లా దిగమింగినావు తెలంగాణ ప్రజల సొమ్ము 10,000 ఎకరాల భూములు ఎట్లా ఆక్రమించుకున్నావని నేను అడుగుతున్నా ఆక్రమించుకునేటప్పుడేమో అయ్యా కొడుకులు పోటీ పడతారు ప్రజలకు సేవ చేయడానికి వస్తేనేమో అయ్యా పక్కోడు కొడుకు తిరుగుపోతాడు ఇదే వాళ్ళ ఇద్దరు చెప్పేది ఎక్కడికెక్కడో తండ్రి కొడుకులు కలిసి పెళ్లి పోయిందంట భోజనాలను పెళ్లి పెద్దలు అనగానే నేను మా అయ్య ఉన్న మా ఇద్దరికి ఫుల్ భోజనం కావాలని తండ్రి